మండల కేంద్రమైన బిక్కవల్లులో జనసేన తరంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నేత రేలంగి నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను తోడ్కొని బిక్కవల్లు గ్రామంలో ఇంటింటా పర్యటించారు. పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్, రేషన్ కు బదులుగా నగదు పంపిణీ తదితర అంశాలను ప్రజలకు వివరించారు. పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, కర్రి శ్రీనివాసరావు, రాయుడు రామచంద్రరావు, శ్రీను, పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కానీ రేపు కానీ వారం లోపల ఎప్పుడైనా సరే పూర్తి చేస్తాం. మాత్రం ప్రతి ఒక్కరికి నెంబర్ పట్టింది. ఈరోజు అనపర్తి నియోజకవర్గం బిక్కవల్ మండలం బిక్కవల్ గ్రామంలో జన తరంగం కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఊరు ఊరు తిరిగి ఈ కార్యక్రమాన్ని గమనించడానికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి యాడ నాగేశ్వరరావు గారు, మరి బిక్కవాళ్ళు జనసేన నాయకులు మరి కర్రి శ్రీనివాస్ గారు, అలాగే శ్రీనివాస్ వీళ్ళందరూ పాల్గొన్నారు. బిక్కవాళ్ళు యువత అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని, పవన్ కళ్యాణ్ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ రాజకీయ పార్టీలు చేయని కార్యక్రమాల్లో ఈ మేము ఈ మేనిఫెస్టో ద్వారా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి యాడ నాగేశ్వరరావు మాట్లాడడం కోరుకుంటున్నాను. మరి ఈరోజు మరి మన ఎస్సీలకి బీసీలకి మరి న్యాయం జరగాలి, అలాగని ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటే జనసేన పార్టీ ద్వారా జరగాలి. అలాగని వేళ చాలా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు జనం. అందుకని వేళ మరి అన్ని రంగాల్లోనూ కూడా మరి చేనేత కార్మికులైతేనే, అలాగే మత్స్యకారులు అయితేనే, గీత కార్మికులు అయితేనే అన్ని కులాల్లోనూ కూడా వెనకబడి ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ ద్వారా కూడా అన్ని రంగాల్లోనే అభివృద్ధి అవ్వాలంటే జనసేన పార్టీ ద్వారానే అభివృద్ధి అవ్వాలి. అలాగని ఇవాళ జనసేన పార్టీ వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు. మరి వేళ జనసేన పార్టీ మరి యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది అలాంటి వదులుకొని మరి ప్రజలకు సేవ చేయాలి. అలాగని ముందుకు వస్తున్నందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మరి జనసేన కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అందరూ కూడా మరి వేళ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా సహకరించడానికి ముందుకు చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.